గుంటూరు జిల్లా రేపల్లే మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్లోని 23 అంశాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, వైస్ చైర్పర్సన్ గుజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, తోనుగుంట్ల కాశీ విశ్వనాథ్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను సన్మానించారు. పురపాలన శాఖ కమిషనర్ మరియు సంచాలకులు ఆంధ్రప్రదేశ్ గుంటూరు గారు మరి మరి రఫీ యూనిసా గారు కోఆప్ సభ్యులుగా ఎన్నిక కావడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా వారికి మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మీరు కూడా వివిధ రంగాల్లో చాలా నిష్ణాతులైనటువంటి వారు. శ్రీ డొక్కు వేలయ్య గారు గతంలో 1987, 1994, 2014 కౌన్సిల్గా పనిచేశారు. 2005 కూడా కోఆప్ సభ్యులుగా మున్సిపాలిటీలో ఎన్నిక కాబట్టారు. మరి వారికి ఎంతో విశేషమైనటువంటి అనుభవం ఉన్నది. అలాగే 2వ సభ్యుడిగా ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ కోటాలో ఎన్నిక కాబట్టినటువంటి శ్రీమతి చిట్టాల మరియ కుమారి గారు, వారి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. శ్రీమతి శ్రీ చీఫ్ జస్టిస్ చిట్టాల వెంకటేశ్వర్లు గారు గతంలో మన కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. తర్వాత వారు మరియ కుమారి గారికి మామగారు. తర్వాత మీరు అత్తగారైనటువంటి చిట్టాల అన్నమ్మ గారు కూడా 2005, 2010 ఆ టెన్యూర్లో కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు కూడా చిట్టాల మరియ కుమారి గారు కోఆప్ సభ్యులకు ఎన్ని కావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. 3వ సభ్యురాలైనటువంటి ముస్లిం మైనారిటీ కోటలో ఎన్ని కాబడిన రఫీ ఉన్నీసా గారు, వారు గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి చాలా సంవత్సరాల కాలంగా మరి రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇప్పటికీ కూడా గౌరవ రాజ్యసభ సభ్యులకి చాలా ముఖ్యులుగా ఉంటూ ఈరోజు గౌరవ కోఆప్ సభ్యులుగా ఎన్ని కాబట్టి చాలా సంతోషకరం. మరి వీళ్ళు కూడా వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఎన్ని కాబడిన ముగ్గురు కూడా కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యి ప్రజా సమస్యల గురించి తక్షణమే స్పందించి మన కౌన్సిల్కి అన్ని విధాలా సహకరించాలని, మరి వీరికి కూడా కౌన్సిల్ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తామని సభాపక్షంగా తెలియజేసుకుంటూ వారిని అభినందిస్తామన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సాధారణ సమావేశంలో ఈ 21 అంశాలు నమోదు కాబడి ఉన్నాయి ఎజెండాలో. ఈ ఎజెండాలో ఉన్నటువంటి 21 అంశాలను కూడా సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆ ఆమోదాన్ని చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి గౌరవ సభ్యులు, గౌరవ చైర్పర్సన్ గారు ఈ ఆమోదాన్ని రికార్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎజెండాలోని అంశాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ ఆమోదించున్నారు. అయితే మరి ఇప్పుడు ముగ్గురు కోఆప్షన్ సభ్యులను కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వారిని అభినందించాల్సిన అవసరం మాకెంతైనా ఉంది. మరి వీరిలో ప్రధానంగా డొక్కు వేరే గారు, మరి వారి ప్రాంతాల్లో బాగా ముందు వస్తుందండి. డ్రైనేజీ కాలం కూలిపోయి నిర్మాణంలో ఉన్నాయా రావడం జరిగింది.